మొబైల్ ప్రాబ్లమ్స్ ఏమో వస్తే వేరే షాప్లో పోయి చేయించుకోవచ్చు సార్. అట్లా చేయిస్తూనే ఉంటే సార్ నాకు తర్వాత ఏమో నాకేమనిపించిందంటే నేనే సొంతంగా నేర్చుకుంటే వేరే దగ్గర పోయే అవసరం ఉండదని చెప్పి సొంతంగా షాప్ పెట్టినాను. ఇంకా వేరే టెక్నీషియన్స్ కూడా ఎవరు దొరకలేదు సార్, దానికి నేనే సొంతంగా నేర్చుకున్నాను చెప్పి వచ్చాను సార్. ఫస్ట్ రావాలనుకున్నప్పుడు భయపడినాను సార్, ఇక్కడ అంత ఛానల్ ఇస్తుంటు కనుక్కుంటే ఫస్ట్లోనే అమౌంట్ కట్టాలి లేదంటే ఇంత అమౌంట్ అంత అమౌంట్ అని ఏదో చెప్పినారు సార్. నమ్మాలనిపించలేదు సార్. తర్వాత మీరు మీతో మాట్లాడినాక మీరు అమౌంట్ తర్వాత మీరు ఫస్ట్ పన్ను చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అయ్యాడు అని చెప్పి మీరు చెప్పినారు సార్. అందుకు మీ మాట నచ్చి మీరు జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్లో అంటే భయపడినాను సార్, వచ్చినప్పుడు ఏం నేర్చుకుంటాను ఏమో అని. కానీ బాగా నేర్పించినారు సార్, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా చెప్తారు సార్. అంటే ఎట్లా పని రాకుండా నేర్చుకునే పోతారు సార్ కన్ఫర్మ్ ఇక్కడికి వచ్చినాక. మీకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా? ఇప్పుడు సార్ ఏం భయం లేదు సార్, ఇప్పుడు పోయినా కూడా మంచిగా చేసుకోవడం. ఇప్పుడు పోయినాం కదా, ఇక్కడ క్లాస్ అయిపోయింది. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు సార్, మీకు ఒకవేళ మీరు షాప్ పోయినాక లేదా వేరే పని చేసినాక అర్థం కాలేకున్నా నెల రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నా నేర్చుకుని పోవచ్చు. సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ లో ఏదైనా ప్రాబ్లం గ్రూప్ లో పెట్టుకోండి, కలిసి కట్టుకుండా. ఎందుకంటే నేను గ్రూప్ ఎందుకని అంటున్నంటే ఒక మనిషి 100 మందికి సమాధానం చెప్పలేడు ఎప్పుడైనా. సమాధానం ఆన్సర్ ఉన్నా సరే డిఫరెంట్ గా అడుగుతారు. అయితే గ్రూప్ లో ఏంటంటే తెలిసింది, గ్రూప్ లో ఎట్లా ఉంటది అంటే గ్రూప్ లో మాట్లాడేది డైరెక్ట్ మాట్లాడేది వేరు, గ్రూప్ లో చెప్పేది వేరు. గ్రూప్ లో ఆన్సర్ దొరికితే పటాఫట్ టెస్ట్ చేసి పంపిస్తారు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంది. ఏదైనా మనకి ఒక మెచ్యూర్ అయితే ఉండాలి మనం అర్థం చేసుకునేది. దీన్ని బట్టి ఇక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే నీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫేస్ చేసేవాడు. సో ఫేస్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ కొన్ని వచ్చే మనం చెప్పే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు చెప్పారు కదా మాకు మా షాప్ లో అయితే ఈ మోడల్స్ ఉండేది ఇట్లా వచ్చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ కి. సో దాని ప్రాబ్లమ్ సొల్యూషన్ అనిపించింది. అక్కడ నుంచి చెప్పారు సార్, ఆడింగ్ సెక్షన్, లైట్ సెక్షన్, గ్రాఫిక్ సెక్షన్, టచ్ సెక్షన్, మిల్పీ సెక్షన్, సో నెక్స్ట్ పవర్ సెక్షన్, బక్ సెక్షన్, ఎల్డిఓ సెక్షన్స్ ఇవన్నీ అర్థమైనా సార్. ఇంకోటి రామన్ చెప్పినట్టు కూడా మనం ఇన్స్టిట్యూట్ రాకుండా బయట బయట తిరిగి మాకు రాలేదు అని చెప్పి నెలాఖర్లేదు అని చెప్తే బాగాలేదు సార్. డైలీ వచ్చి డైలీ క్లాస్ లో ప్రాక్టీస్ చేసి అవి చేస్తే అందరికి వస్తుంది సార్. మేమంటే మా ఖచ్చితంగా వచ్చి ట్రై చేసినందుకు బాగా వచ్చింది సార్. ఇప్పుడంటే భయం లేదు సార్. అది చెప్పట్లేదు వీడియోలో ఒకటి ఏంటంటే ఎవరినో మోటివేట్ చేయాలని మనం చెప్పకూడదు. మనకు అనిపించింది మనం చెప్పకూడదు. ఎవరినో మోటివేట్ చేయాలంటే ఈ రోజు మోటివేట్ చేస్తాం, రేపు పొద్దున వెళ్ళేసరికి బయట మీరైనా రిలీజ్ అవుతారు, సార్ ఎట్లా చేసిండు రిలీజ్ అని అలానే కాదు. ఏదైనా ఉండదు చెప్తే అదే చెప్తున్నా. సో ఎవరు మనం మోటివేట్ చేసుకుని వీడియోలో చెప్పేసి మనం ఏదో మన పబ్లిసిటీ కాకుండా జెన్యున్ ఉంటే ఏంటంటే జెన్యున్ ఉన్నకి జెన్యున్ వస్తారు అది. సో అర్థమైందా? సో ఎవరికైతే నేర్చుకోవాలంటే ఇక్కడ మీ సైడ్ నుంచి మీ చెప్పగలం చెప్తారు. ఓకే కదా, క్లియర్ కదా? చెప్పిందంటే ఇప్పుడు అందరికి అంత మైండ్ ఉంది, బాగా రాసుకున్నాం సార్, థీరీలు అన్ని రాసుకున్నాం. ఏమంటే ఇప్పుడు పోయిన ఏంటంటే చేయలేము, కొద్ది నిదానంగా ప్రాక్టీస్ చేసి చేసి ఇంకా బాగా చేసి ఏదైనా ప్రాక్టీస్. అదే సార్, ప్రాక్టీస్ అండ్ స్కిల్. అదే సార్, హ్యాండ్ స్కిల్ ప్రతి ఒక్కరు ఏంటంటే మనం ఎంత ఇప్పుడు 100,000 రూపాయలు ఇచ్చి ఫీజు వెళ్ళి కూర్చున్నా సార్, అక్కడ మీరు హ్యాండ్ స్కిల్ లేనప్పుడు నువ్వేం చేయలేవు. నాలెడ్జ్ విత్ నాలెడ్ ప్రాక్టికల్ హ్యాండ్ స్కిల్ అనేది ఇంపార్టెంటా కాదా? అంటే మొబైల్ ఫీల్డ్ ఎట్లా ఉంటారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతుందా అవుతా అన్నట్లో ఉంటే అది వేరు ఇది వేరు కదా. సో ఇప్పుడు నువ్వు వచ్చేసరికి మొబైల్లో ఇది ఉంటాయి ఇలా ఉంటది, టోపిక్తో చేయాలి ఎలా ఉంటాయి సెక్షన్స్, దీనికి టూల్ కావాలి, లేకపోతే ఈ ఐటమ్ లేకపోతే ఇలా రిపేర్ అవ్వదు. సో ఈ మల్టీమీటర్తో ఇట్లా ట్రేస్ అవుట్ చేస్తే నీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది, ఇవన్నీ అర్థమైంది కదా? క్లారిటీ చూడు. మనం ఏంటంటే వీడియో రెండు వీడియోస్ ఉంటాయి మన దగ్గర. వీడియో వెళ్ళేటప్పుడు ఏమంటే మీ జెన్యున్ తీసుకుంటా, వచ్చేటప్పుడు కూడా ఏందనేది తెలుసుకుందాం. నువ్వైతే ఓకే కదా, హ్యాపీ కదా? హ్యాపీ కదా? చేయగల సొల్యూషన్ అయితే నీకైతే మీ దగ్గర సొల్యూషన్ అయితే ఉంది సార్. దాని మీద హ్యాండ్ స్కిల్ నేర్చుకుని గ్రూప్ ఉంది కదా సార్, గ్రూప్ లో గ్రూప్ మెసేజ్ చేసిన అందరూ ఎవరో నేను బయట అయితే నువ్వు ఓకే కదా? ఓకే సార్. మీ సైడ్ నుంచి ఎవరైనా వస్తే ఏమనుకున్నారు? ఆల్రెడీ ఇద్దరు రోజులు వస్తామని చెప్పారు సార్, చెప్పాం సార్ ఆల్రెడీ రమ్మని వాళ్ళకి వస్తాను. రిఫరెన్స్ ఎవరైతే చూడొచ్చు, మీరు ఎవరైతే చూస్తున్నారు కదా రివ్యూని, ఇది కర్నూలు అదే. సో నెక్స్ట్ అయితే ఓకే కదా, హ్యాపీ కదా సార్? హ్యాపీనెస్. సో నెక్స్ట్ అయితే మనం ఫ్రెండ్స్ చూడొచ్చు, ఎవరైతే హనాన్ భాయ్ ఇద్దరు హైదరాబాద్ సే. సో హిందీలో మనం ఏదైతే చెప్తాం ఒకసారి, గుడ్ హనాన్ భాయ్ ఆప్ కాసే అనే కంసే ఆరే ఆప్ కా బతావ్ కూడా డిస్క్రిప్షన్ అభి తక్ రోజ్ కర్ణాటక కాసే టుల్ చూపి సే ఆ రహా యహీ హైదరాబాద్ సే ప్రాపర్లీ హైదరాబాద్ కా యూ. తో ముజే కోచింగ్ లేనా తా సర్ కే పాస్, సర్ కే పాస్ జాయిన్ హూ మే. పహలే ముజే కుచ్ నాలెజ్ నహీ థీ, 0% నాలెజ్ థీ ఇంగ్లీష్ కీ. मुझे अब सब नॉलेज है, PMIC की BHV बैट, बक लाइन, बक कॉइल्स, इसकी सब नॉलेज है. तो पहले तो मुझे कुछ
हैंड स्किल्स भी नहीं थी, आईसी कैसा निकालते हैं, रिकॉल कैसा करते हैं, कुछ नहीं पता था। तो भाई अभी तो सब मैं सीख गया हूँ, ऑलमोस्ट हैंड स्किल भी अच्छी परफेक्ट हो गई है। और थोड़ा कुछ डाउट्स है तो सर बोल रहे हैं कि व्हाट्सएप में पूछ सकते हैं आप किसी से भी ग्रुप में मैसेज करके, क्या डाउट है क्या नहीं, वो क्लियर हो जाएंगे डाउट्स। तो यही है। तो आपको बताओ आपका जो अभी जो भी आए हैं कितना दिन हो रहा आपका आके बताओ जस्ट। मैं ज्वाइन होके 30 डेज हो गए। 30 डेज हो गए। 30 डेज। तो अभी जो मैं क्या पूछना चाहता हूँ, हैदराबाद में जो कहीं सब हिंदी, एक्चुअली आप हिंदी है और बाकी का तेलुगु में ना, बिल्कुल तो एक्चुअली जिसको सीखना है ना हिंदी वाले को, तो ये इंस्टीट्यूट फीस के कम्पेयर टू द फीस और जो भी नॉलेज दे रहे हैं उसका एफर्ट बोले नहीं है, मतलब आप बताओ। बहुत 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 वो है, दूसरे इंस्टीट्यूट देख ले सकते हैं आप। यहाँ पे आओ आप, आके पहले डेमो क्लास देंगे सर, 2 दिन की डेमो लेंगे, उसके बाद में यहाँ फीस पे करो आप। अगर आपको डेमो में समझ में आया तो आप आगे स्टेप ले सकते हैं। अगर आपको डेमो, ऐसा तो नहीं है कि आपको डेमो में समझ में नहीं आना बोलकर, जब आप 2-3 डेमो क्लास अटेंड कर लेंगे, जब आपको समझ में आ जाएगा कि हाँ दिस इज द राइट चॉइस बोलकर आप खुद ज्वाइन करेंगे। आपको तो अभी तो क्लियर है। हाँ क्लियर है। अभी थोड़ा मतलब लग रहा है कि मुझे कोर्स ज्वाइन हो गया ऐसा फील नहीं है ना। नहीं 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 है वैसा नहीं है ना। नहीं है। तो बोल सकते हैं सैटिस्फाइड हो। सैटिस्फाइड है ना। हाँ सर। ओके ठीक है ना। थैंक यू आनंद भाई। तो नेक्स्ट स्टूडेंट के फ्रेंड्स देख सकते हैं, और एक स्टूडेंट का भी ले लेंगे, हमारा एक मुस्कान हम शाहिद है। तो शाहिद बताओ, जो आपका कोर्स हो गया ना, आपका नाम मुस्कान बोल गया है, तो बताओ कोर्स हो गया अभी कितना दिन हो गया, आप कहाँ से आए बताओ। फर्स्ट आप इंट्रोडक्शन दो, आप किधर से आए। अस्सलाम वालेकुम दोस्तों, मैं महाराष्ट्र से आया हूँ और इसलिए कि यहाँ पर इंस्टीट्यूट बहुत अच्छा है सर। सर के पास जो भी हम अभी तक, पहले तो दारूम पढ़े, अभी तक कहीं का नॉलेज नहीं था हमें, जैसा यहाँ पर आए पहले सर ने हमें डेमो बताकर सर ने हमें बहुत अच्छा बताया। अब अच्छा बताते साथ सर ने बोले आपको जैसा समझ में आता करो, फिर सर ने बताया हमें वी बैट आई सी रिबोलिंग सब बताए सर, जो भी समझ में नहीं आता सर से क्लियर कर लेते, और आगे आई सी रिबोलिंग वी बैट पी एम आई सी उन सब सर बताते। और अभी तक हमारे को आकर 1 महीना हो गया, ब्याज कंप्लीट हो गया। नॉर्मल शेवर ना का जरूरत नहीं, नॉर्मल आप शेवर हो रहे कोई नॉर्मल भी नहीं, टेंशन मत लो, नॉर्मल बात है बस, ऐसा कुछ नहीं। आप पहले आप महाराष्ट्र से आया ना। महाराष्ट्र से। सो कैसा रेफरेंस कैसा है इधर, मतलब बहुत अच्छा है सर। रेफरेंस मतलब कहाँ से, कौन आपको रेफरेंस किया, आप किधर आओ बोल के, कैसा देख के आए आप इधर। सर हमें हमारा भाई ने लेकर आए यहाँ पर। अच्छा। हम यहाँ पर आके पहले देख कर गए डेमो सब। अच्छा। उसके बाद हम यहाँ पर लाए। तो जब कोर्स हो गया ना, जब कोर्स होने के अभी का आपका मोबाइल में देखने में क्या फर्क हो रहा, मतलब कोई भी मोबाइल देखते ना तो मोबाइल में नॉर्मल हम देखे तो यूज कर लेते ऐसे ही देखते, लेकिन सिंपल इसे देखते हैं, लेकिन मोबाइल के अंदर इतना सेक्शन होते हैं, आपको क्या क्या सेक्शन होते हैं, कैसा समझ में, मतलब सब पूरे सेक्शन समझ में आ गए, जो भी डाउट है सर वो पूछ लेते हैं, मगर अभी तक का जितना भी है सर पूरा समझ में आ गया। और जो भी आई सी रिबोलिंग कर लेते हैं वो भी अच्छा परफेक्ट हो गया, हैंड स्किल परफेक्ट हो गई, और जो भी तो आपको श्योर है, टेंशन नहीं, आपको तो हैप्पी है ना, तो सेक्शन वाइज थोड़ा समझ में आया। आपको नेक्स्ट बैच अगर इनके ज्वाइन हो मतलब सुनना चाह रहे हो तो सुन सकते हैं ना इधर। सुन सकते हैं ना नेक्स्ट बैच में आना बोल तो भी, आपको अगर इनकेस कोई डाउट्स है सुनना है मतलब बैच हो गया ऐसा खत्म नहीं कि चले जाओ, आपको अगर इनके समझ में नहीं आया कुछ प्रॉब्लम डाउट हो रही तकलीफ हो रही है तो आपको नेक्स्ट बैच में भी अटेंड कर सकते रह सकते ऐसा कुछ नहीं। लेकिन थोड़ा क्या जो नया बैच शुरू होते हैं उन लोग का अभी देखो, जैसा मैं जो भी है आपको वीडियो सामने बता दे रहे क्यों बोले तो नया स्टूडेंट 10 जनों 15 जनों जो भी आते हैं तो उन लोग का होने के बाद हमारे को इवनिंग पूरा फ्री होते हैं, सुबह क्लास तो ना इवनिंग पूरा प्रैक्टिकल करना है, तो ये समझ में आए कि नहीं। ठीक है ना, आप तो हैप्पी है। हैप्पी है जो फ्रीज दिया आपके हिसाब से, जो भी रेस्पॉन्स हमारे से जो मिला है आपको, तो वो आपको मन ऐसा कि नहीं नहीं सर ऐसा पैसा ले लिए तो हमारे को तो सेटिस्फेक्शन नहीं बोल रहे हैं, तो ये क्लियर है ना आपको। क्लियर। तो आपके साइड पे कोई भी महाराष्ट्र वाला आना तो क्या बोलना चाहते थे आप बताओ। सर महाराष्ट्र वाले तो आपके हम 2-3 दोस्तों को बताए सर, वो भी आना चाहते हैं अगले ब्याज में इंशाल्लाह। तो आपको ओके हैप्पी है ना। हैप्पी। ठीक है, थैंक यू मुस्कान शाहिद। तो नेक्स्ट मोहम्मद शाहिद है, तो नेक्स्ट स्टूडेंट के बारे में बात करेंगे। नेक्स्ट स्टूडेंट जो है तेलुगु स्टूडेंट, सो अडवि राजू
ఇద్దరు మేమైతే ఫస్ట్గా మాకైతే ఏమి అక్కడ ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొత్త మొబైల్స్ అవి ఒకటే చేస్తున్నాయి, సర్వీస్ అనేది ఏమి లేదు. ఇక్కడికి వచ్చినాక సర్వీస్ అనేది ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాము, హ్యాండ్ స్కిల్ అనేది బాగా నేర్చుకున్నాము. అక్కడ వెళ్ళైనా హ్యాండ్ సర్వీస్ అనేది సొంతంగా స్టార్ట్ చేసుకోండి. ఇంతకుముందు సర్వీస్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళ. అవును సార్. సో లాక్స్ తీయడం అయితేనే ఐఫోన్ ఫ్లాషింగ్ చేయడం అయినా అర్థమైందా? అర్థమైంది సార్. ఫ్లాషింగ్ గురించి కూడా బ్లాక్స్ ప్యాటర్న్ ఏమైనా తీయాలన్నా సరే మీకు టూల్స్ గురించి ఈ మైక్రోస్కోప్ ఏం వర్క్ చేస్తుంది, డిసి మిషన్ ఏం వర్క్ చేస్తుంది, మల్టీమీటర్ నుంచి ఎట్లా చెక్ చేయాలి, సో ఇవన్నీ మీకు అంటే క్లారిటీ ఉంది కదా. హ్యాండ్ స్కిల్ చేయించాను ప్రతి ఒక్కరితో. సో ప్రతి ఒక్కరితో మీకు ఒకసారి చెప్పదు లేసానా, మీ బ్యాక్గ్రౌండ్ నుండి చేయించాను ప్రతి ఒక్కరితో చేయించాను కదా, క్లారిటీ ఉంది కదా. సో ఎలా అంటున్నా చెప్పు మీరు, అంటే నువ్వే మనం అలా అయిపోయింది కదా కోర్స్ ఈరోజు, ఎట్లా ఫీల్ అవుతున్నావు, ఎలా అనిపిస్తుంది? సో ఒకవేళ నువ్వు నాకు మనం అడిగావు కదా బ్యాచెస్ గురించి, సో సపరేట్ టాపిక్స్ అయితే సపరేట్గా మనం సండే పూట కానీ తీసుకున్నావు కదా, సెక్షన్స్ మిస్ అయితే కూడా సెక్షన్స్ మిస్ అయినా సండే టైంలో తీసుకొని బ్యాచెస్ రికవర్ అయితే చేయడం జరిగింది. సో నీకు అనిపిస్తుంది హ్యాపీ కదా, అయితే మీ ఎవరు కూడా రివ్యూ ఇచ్చారు రివ్యూ, సో మీ ఇద్దరు తరఫున అదే రివ్యూ అనుకొని తీసుకుంటాం. ఓకేనా? ఓకే కదా, హ్యాపీ కదా. సో దే, సో ఫ్రెండ్స్ చూడొచ్చు సేమ్ వీళ్ళిద్దరు అయితే ఒకటే షాపు ఇద్దరు చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఎక్కడైతే ధన రాజు అయితే వీళ్ళది రెండు షాపులు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఏంటంటే ఆల్రెడీ రిపేరింగ్ చేస్తారు, కానీ ఎట్లా అంటే డిస్ప్లే చేంజ్ చేయడం వరకు బయట ఎట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే వెళ్ళి వీళ్ళు స్టార్ట్ చేద్దామనే కాన్ఫిడెన్స్ అయితే వీరు ఇంకా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కదా. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ అయితే ఉన్నాడు రహీం భాయ్ అని. సో రహీం భాయ్కి అడుగుదాం ఎట్లా అనేది. సరే సార్, వచ్చి అదే రహీం భాయ్ అప్పతాం. రహీం భాయ్ అప్పతాం, ఆప్ కాసే ఆయే క్యాన్ కాసే. मेरा नाम रहीम है, मैं तालू तालुका करामा डिस्ट्रिक्ट तालू तालुका और वहाँ के बाद हमें फिर जगह की वजह से ओके वहाँ पर रहने वाला हूँ. तो बताओ अभी पहले आप भी दिए थे रिव्यू, पहले जो आप दिए थे तो अभी कंपेयर टू दैट डे टू आज तक कैसा लगा? जब ज्वाइनिंग हुआ था मैं मोबाइल के बारे में कुछ भी नहीं मालूम था, मोबाइल का मदरबोर्ड देखा तो मेरे बारे में कुछ जैसा कि इतने छोटे छोटे कॉम्पोनेंट्स है कि हम कैसा निकाल सकते हैं, क्या पहचानना क्या नहीं, बहुत कंफ्यूजन था पहले पहले ज्वाइनिंग. और मैं सर को भी तीन चार दिन ऐसे बोला क्या सर समझ में आता नहीं आता, मन मन में सीख सकता हूँ नहीं सीख सकता हूँ, बहुत बार पूछा. तो उन्होंने ये बोले कि आप पहले आओ अटेंड करो, आठ दिन में आपको अगर नहीं मालूम हुआ तो और अच्छा समझेंगे, आप खुद बोलते हैं मालूम होगा. तो मैं आज खुशी से बोलता हूँ एक महीने के बाद बहुत बेस्ट इंस्टीट्यूट है और मेरे को समझ में आया, मेरे को कॉन्फिडेंस में कॉन्फिडेंस है दिल के अंदर के कर सकता हूँ काम. तो अभी जो भी है ना, मैं एक्चुअली सबका तो वीडियो लॉन्ग हो जाता तो आपको क्लियर है सेक्शन वाइज. अभी वीपीएस सेक्शन क्या होते हैं, वी बस क्या होते हैं, प्रोटोकॉल डायग्राम रीड करना, स्कीमेटिक देखना है. स्कीमेटिक आप बोलो, स्कीमेटिक बिना स्कीमेटिक का कोई नॉलेज बन पाता है? बिल्कुल नहीं बन पाता बिना स्कीमेटिक. क्या होता बोल तो एक इंस्टीट्यूट में होते या टीचिंग में होते, पहले टीचिंग थीरी इम्पोर्टेंट है. जब थीरी आप बोलेंगे उसके ऊपर हम प्रैक्टिकल करेंगे तो दो मैच होके हमारे सब्जेक्ट याद होता, खाली थीरी भी बोलेंगे तो सब्जेक्ट याद नहीं होता, खाली प्रैक्टिकल करेंगे तो भी कुछ थीरी समझ में नहीं आता. तो थीरी क्या होता बोले तो बिना रोड के रास्ते समझो, थीरी रहे तो क्या रोड पे चल सकते, कौन सा रोड है जैसा गूगल मैप्स के जैसा, बिना गूगल मैप्स के जैसे मार रास्ता नहीं मालूम कहाँ जा रहे हैं ना, गूगल मैप्स में देख के जाते सीधा रास्ता पूछना पड़ता क्या है क्या है. तो ये तो थीरी आपको समझ में आई सेक्शन वाइज, कितना सेक्शन है मालूम है ना आपको, मोबाइल फोन में सेक्शंस कितने होते हैं. तो बात करने के लिए माइक, रिंगर, स्पीकर, टच, लाइट, मोबाइल में डिस्प्ले आ रहा बोले तो उसके अंदर वो डिस्प्ले आने का कितना सेक्शंस का यूजफुल होते हैं, तभी डिस्प्ले बाहर डिस्प्ले शो होता. अगर एक भी कंपोनेंट भी मिस हो गया, कुछ भी कनेक्शन मिस हो गया, डिस्प्ले नहीं आता और मोबाइल डेटा चार्ज नहीं होता. तो आपको वीपीएस लाइन शॉर्ट निकालना आता है, वीपीएस लाइन का बक लाइन क्या होता है समझ में, सब समझ में वी लाइन हर चीज इतना परफेक्टली समझाते सर. अगर आपको कुछ भी डाउट है कि एक बार नहीं 10 बार भी डाउट है तो रिस्पांस अच्छा मिलता है, ऐसा नहीं है कि सर को कुछ देंगे तो कुछ बोलेंगे सर करा देंगे, ऐसा कुछ भी नहीं. आज आप तो आप पे क्या है बोलते, आप लोग सीखने का आया तो उतना ओपनली सीखना है तभी आपको काम आएगा, क्योंकि आप लोग सब लोग फ्रेशर्स है बेसिक के,
तो बेसिक में इतना तक आना बोलता एक अलग ही बात है समझो। जब मैं सबका बाहर वाले के तो बात नहीं करते, तो बेसिक्स नहीं आए तो इंस्टीट्यूशन में थोड़े नहीं लेते, नहीं लेते बेसिक्स आना, सिक्स मंथ्स काम करके रहना कुछ तो बोलते, तो हमारे पास ऐसा नहीं है ना, ये तो क्लियर है, बिल्कुल नहीं है ऐसा। आप फ्रेशर्स है तो बिल्कुल आ सकते हैं, आपको पहले डर रहा था सर, जब तक आप क्लास नहीं सुनेंगे आपको बिल्कुल डर रहा था कि ये मोबाइल है इसके अंदर कितने कंपोनेंट्स हैं, कैसा कर सकते हैं कैसा नहीं, ये बहुत डर रहा था। अगर एक बार अपन देख लिए बहुत आसान है, तो मोबाइल हमने मोबाइल MBBS करके जैसा डॉक्टर्स बनते वैसे हम एक महीने में मोबाइल के डॉक्टर बनते हैं। अभी तो आपको पूरा एडवांस लेवल में बताया, छोटे छोटे लेवल में जो इजीली कर सकते हैं, नट खोलना स्क्रू खोलना ये तो कॉमन बात हो गया, सब कर ले सकते ना। तो आप इधर जो भी बंदे आते हैं तो उन लोग के तो स्क्रू ड्राइवर कभी ना होता, कभी कुछ ना कुछ आइटम निकते, वो तो टेंशन नहीं है आपको खोलने का बैठने का, ये तो आपको मन में नहीं है हिच नहीं, आपको मेन में क्या आपको क्या एडवांस लेवल का सोचता अभी तो भी काम आता क्या, तो थोड़ा बेसिक्स पूरा आप कर लेते, बेसिक छोटे मोटे के आपको, क्योंकि वो लाइन मालूम पड़ेगा आपको, लाइन में क्या है सब, जो भी है रोड पे जा रहे हो तो पहाड़ कौन सा है जो सब मालूम पड़ेगा, तो आपको क्या ये आगे का सोचते हैं लेकिन जो पीछे तो नहीं रुकते ना, तो कोई भी एडवांस लेवल काम अलग हो जाते ना, तो आपको हैप्पी है ना जब आए तो अभी तक क्लियर है ना, पहले जो डर था अब कॉन्फिडेंस में बदल गया। आप रिबॉलिंग भी किया था, डबल लेकर रिबॉलिंग किया था, रिबॉलिंग में तो मुझे लगता है आपको आप भी बहुत बार ये CPU वगैरह रिबॉलिंग करके अच्छे CPU तो ऐसे ही खराब कर दिया, खराब कर दिया पहले बोले, उनकी हैंड स्किल नहीं था और कैसा बनाना भी नहीं मालूम था सर, पहले बोले खराब बंद हो पहले तुम हैंड स्किल करो, हमारे को डर होता खराब है क्या बोलते कि सर फिर कैसा करना कि नहीं करना, ऐसा कुछ भी नहीं है, एक से नहीं चार होंगे दस होंगे खराब होंगे, पहले हैंड स्किल करो, हैंड स्किल कॉन्फिडेंस दिए इसलिए आप ठीक है, तो खराब तो हो गए और बाद में अल्हम्दुलिल्लाह अच्छा अच्छा से कर पर। अभी तो आपको है सोल्डरिंग, कोई भी दुकान पे जाके कोई बंदा आते कनेक्टर चेंज करो, कोई सीसी चेंज करो, कोई फ्लैक्स चेंज करो, नहीं तो कोई बोर्ड टू बोर्ड कनेक्टर चेंज करो, कुछ भी सोल्डरिंग में निकालो तोड़ो कुछ भी करो बोलते भी आप कर सकते हैं इजीली, आप जाके कर सकते हैं क्लियर है। मल्टीमीटर को वोल्टेज चेक करना, ऑफलाइन कोल्ड टेस्टिंग हॉट टेस्टिंग डायोड मोड का पूरा एडिटेड समझ में क्लियर है ना, तो आप बोल सकते हैं आपको हिसाब से जो कोर्स का अभी का बोले ओके का हैप्पी है, बिल्कुल हैप्पी है सर। ठीक है ना फ्रेंड्स, देख सकते हैं जो अभी तांडूर से नाम पद्यमुली, तो वही साइड पे कोई भी आना चाहे तो आप कांटेक्ट हो सकते हैं हमारे साथ, आप एवरी मंथ फर्स्ट एंड सेकंड में आपको जो बैच जो है शुरू होता है आप आके डेमो सुन सकते हैं फर्स्ट, उसके बाद आपको पसंद आए तो ज्वाइन होना, क्लियर है, तो कुछ भी नहीं है, एक बार क्लास को आ जाओ डेमो सुनो स्टूडेंट बता रहे बोलते आप लोग समझ लो बस, तो नेक्स्ट स्टूडेंट के लिए बात करेंगे फ्रेंड्स, जो भी कर्नूल से स्टूडेंट कर्नूल स्टूडेंट अयिते मनम महेश చెప్పు ఎక్కడి నుంచి వచ్చా అట్లా ఆల్రెడీ నిన్న కూడా ఒక పర్సన్ అయితే కర్నూలు నుంచి ఫోన్ చేశాడు అన్న, ఇక్కడ నుంచి ఉంటాను కర్నూలు నంద్యాల నంద్యాల నుంచి ఫోన్ చేశాడు, అయితే మా స్టూడెంట్ కూడా ఉన్నారని చెప్పాను, బట్ నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావు అక్కడ నుంచి ఫోన్ చేసే వాళ్ళకి, కానీ నువ్వు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చావు క్లారిటీ కానీ పేరు ఎన్రోల్ అయింది వచ్చి దీని గురించి చెప్పు సార్. నా పేరు మహేష్ సార్, నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి వచ్చాను సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల, ఇప్పుడు నంద్యాల డిస్ట్రిక్ట్ నంద్యాలలో ఏదైనా ఉందా సపరేట్ దగ్గర లేదని మీ ప్లేస్ మీ ఊరు మహానంది మహానంది టెంపుల్స్ అచ్చా మీ దగ్గర మీ విలే మీ ఊరు దగ్గర ఏమి ఉందో అదే నా నంద్యాల నంద్యాల దగ్గర గోస్పాడు సార్, గోస్పాడు అచ్చా అదే చెప్పు క్లారిటీ ఏంటంటే ఒక పంది నేను ఫోన్ చేస్తాను అందుకనే వాళ్ళు కూడా క్లారిటీ ఏమో చెప్పు. మీకు ఫస్ట్ అయితే నాకు బేసిక్స్ కూడా తెలుసు సార్, అసలుకి వాట్ ఈస్ వాట్ అనేది కూడా తెలుసు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ డెమో చెప్తుంటే నేను కూడా నేర్చుకోగలను అనేసి అంతా తెలుసుకున్నాను, కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు వన్ మంత్ అయ్యేసరికి నాకు హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను, మొబైల్స్ కూడా ఆల్రెడీ చేసినట్లున్నా కొన్ని తెచ్చుకునే ఫోన్స్ కూడా చేసాం, మీరు కూడా చేసి చూపించారు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి, సో మొబైల్ డెడ్ మొబైల్ చూస్తే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి పర్ఫెక్ట్ గా చేసి చూపించారు సార్ నాకు, మేము కూడా చేయగలుగుతాం అనేది, VPH లైన్ అంటే ఏంది అందులో షార్ట్స్ ఎన్ని ఉంటాయి అవి ఏ సెక్షన్ కి పోతాయి అవన్నీ బాగా చెప్పారు సార్, మెయిన్ సప్లై ఎక్కడ మెయిన్ సప్లై ఎక్కడ పోతుంది, వీ బ్యాట్ అంటే ఏంది, వీ బస్ అంటే ఏంది, ప్రోటోకాల్స్ ప్రోటోకాల్స్ ఇవన్నీ చెప్పారు సార్, సాఫ్ట్వేర్ లో అన్లాకింగ్ ఎట్లా తీయాలి ఫ్లాష్ ఫైల్స్ ఎట్లా చేయాలి అనేసి చెప్పారు సార్ మాకు బాగానే. సో ఇప్పుడైతే అప్పటి నుంచి ఇప్పటి నుంచి నీకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందా? నాకైతే కాన్ఫిడెంట్ వచ్చింది సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చి దాదాపు అంటే 6 మంత్స్ అవుతుంది సార్ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ లో తిరిగా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా మంచి ఇన్స్టిట్యూట్ చూద్దాం మంచిగా నేర్చుకుందాం అనేసి,
రెండు మూడు ఇన్స్టిట్యూట్లకు కూడా వెళ్ళాను సార్. ఇంత ఫ్రెండ్లీగా మాతో కలిసిపోయే చెప్పేదో లేదు సార్. క్లాస్ అయిపోయిందా వాట్ ఈస్ వాట్ అంతే. కానీ మీరు అలా కాదు సార్, దగ్గరుండి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు క్లాస్ చెప్తారు. మధ్యాహ్నం నుంచి ఒకవేళ మనకి ఏమైనా క్లాస్లో డౌట్స్ ఉన్నా చెప్తారు సార్, మాకు ఏమైనా క్లాస్లో క్లారిఫై చేస్తారు. తర్వాత ప్రాక్టీస్ హ్యాండ్ స్కిల్ కూడా దగ్గరుండి మరీ చేయించి చూపించారు సార్. ఇప్పుడు హ్యాండ్ స్కిల్ అయితే నేను చేయగలుగుతాను, హ్యాండ్ స్కిల్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాను. సో నాలెడ్జ్ అనేది ఏంటంటే, నాలెడ్జ్ నేర్చుకున్నట్టు మనం దాన్ని అవుట్పుట్ అనేది రాదు ఎప్పుడు. ఎందుకంటే ఈ వర్క్ ఇది కస్టమర్స్ నుంచి వచ్చేటప్పుడు మనం తీసుకుంటే అవుట్పుట్ అనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇదేంటంటే, ఏదైనా రైస్ మిల్ ఉందనుకోండి, రైస్లో రైస్ వేస్తాం బయట తౌడు కానీ సపరేట్ మిల్ కాదు కదా ఇది. ఈ నాలెడ్జ్ ఏంటంటే, వర్క్ వచ్చేటప్పుడు అది మీకు మెల్లమెల్లగా అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకసారి వచ్చేయడానికంటే మనం ఒకసారి టైం రోజుకి ఒక మనిషి చేయగలిగితే మినిమం ఒక 5-10 ఫోన్లు చేయగలుగుతాడు రోజు చెప్తున్నా. సో ఒకసారి అవుట్పుట్ అనేది రాదు. అది ఏంటంటే, మనం లైవ్లో కూర్చొని వర్క్ చేస్తేనే ప్రతి పనికి అనేది సొల్యూషన్ అనేది దొరుకుద్ది. మనం చెప్పిన థియరీని ఏదైతే ప్రాక్టికల్ని ఫాలో అయిపోతే నీకు 100% అనేది ఈజీగా అర్థమవుతుంది. మనం మీరు చెప్పే విధానాన్ని అది గ్రాప్ చేసుకొని మనం ఇక్కడ డైలీ వచ్చి ఉన్న మనం ఈజీగా చేయగలుగుతాం సార్. ఫోన్ రన్ చేసుకున్నంత వచ్చింది సార్. అది కూడా ఈవెన్ అవి కూడా మాకు రియల్ టైమ్ లోనే చేసి చూపించారు. అంతా రియల్ టైమ్ లో ఎట్లా చేయాలి, ఓసీ మిషన్ టచ్ చేంజ్ చేయడం, ఓసీ చేంజ్ చేయడం ఇవంటే ఓకే కదా. ఓసీ మిషన్ ఎట్లా వాడాలి అవన్నీ చూపించాను. పోలరైజ్డ్ అంటే డిస్ప్లేలో కట్ అయినా సరే, పోలరైజ్డ్ అయినా సరే నీకు ఓకే కదా. దాన్ని బట్టి అయితే హ్యాపీనా అంటే, పట్నం నువ్వు ఒక విధంగా చెప్పు నార్మల్గా. మనం ఏంటంటే, కర్నూలు నుంచి ఎవరైనా రావాలనుకుంటారు అనుకోండి, నువ్వు ఏమంటావు? నేనైతే ఒకటే సార్ చెప్పాను, ప్రిఫర్ చేస్తాను మన ఇన్స్టిట్యూట్ని ఎట్లా ప్రిఫర్ చేస్తాను. బెస్ట్ ఇన్స్టిట్యూట్ సార్, నేనైతే ఫ్రెండ్లీ నేను చెప్తుంటాను సార్, ఈజీగా నీట్ చేసుకొని పోవచ్చు. మన 30 డేస్ ఎట్లా గడిచిపోయింది కూడా అర్థం కాదు సార్. అసలుకి టైం అసలుకి కనపడదు, అసలు టైం తెలియదు తెలియదు. సో మహేష్ అయితే ఇప్పుడు చెప్పు, నువ్వు ఓకే కదా, హ్యాపీ కదా? నేనైతే హ్యాపీ సార్. నేనైతే ఒకటే సార్ సజెస్ట్ చేసేది, అక్కడ నుంచి రావాలనుకున్న వాళ్ళకైనా సరే, సార్ అయితే ఫ్రెండ్లీ నేర్చుకుంటూ ఉంటాడు, మనమైతే నెట్ చేసుకోవచ్చు, ఈజీగా నెట్ చేసుకోవచ్చు. వచ్చినాక ఏదో వేస్ట్ టైం వేస్ట్ అనేది అంటే నాకు అనిపించలేదు సార్. మార్నింగ్ వస్తాము, మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు 7:30 to 9 వరకు ఇక్కడే ఉంటాం. మనం అర్థం కాకుండా సార్ చెప్తాడు, మనం చేసుకోగలుగుతాము. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఓకే కదా, క్లారిటీ కదా, క్లారిటీ సార్ నాకు. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్కి అయితే మనం నెక్స్ట్ స్టూడెంట్కి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ హరీష్ ముందరకు వచ్చి ఒకసారి అక్కడ నుండి మాట్లాడతా చేసుకున్నాను షిఫ్ట్ అయింది. సో హరీష్ చెప్పు, ఎప్పుడు ఎన్రోల్ అయ్యి వచ్చి ఎట్లా జాయిన్ అయినా, మోటివేట్ అయ్యి ఎట్లా ఎక్కడ నుంచి వచ్చావు? మై నేమ్ ఇస్ హరీష్ కుమార్ రెడ్డి, నేను అనంతపురం నుంచి వచ్చాను. అనంతపురం ఎక్కడ తెలుసు? అనంతపురం బయట 10 కిలోమీటర్స్ గుడ్కూర్ అని వెళ్ళాను. గుడ్కూర్, ఓకే చెప్పు హరీష్. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు బేసిక్స్ అనేవి ఏమి తెలియదు నాకు. ఇప్పుడు 30 డేస్ అయిపోయింది నాకు. ఇప్పుడు మాకు ఏదన్నా మొబైల్ ప్రాబ్లమ్ ఇట్లా వచ్చింది అని దాన్ని సాల్వ్ చేసి ఏది ప్రాబ్లమ్ నేను చెప్పే స్థితికి స్టేజ్కి అయితే వచ్చాము. మేము ఇప్పుడు స్టేజ్కి అయితే వచ్చాము. మాకు ఏది మొబైల్ ఇచ్చినా కూడా దాన్ని అంటే ఫాల్ట్ ఫైండింగ్ అనేది అయితే చేయగలం. ఫైండింగ్, సో రీబాలింగ్ వర్క్, ఐస్ రీబాలింగ్, ఫోన్ ఓపెన్ చేయడం అయినా, డిస్ప్లే చేంజ్ చేయడం అయినా, టచ్ గ్లాస్ చేంజ్ చేయడం అయినా, డిస్ప్లే చేంజ్ ఇవన్నీ ఒక ప్రాక్టికల్ వేలో చేసి చూపించాము. అదే సిపియు రిబాలింగ్, ఇంకా ఈఎంఎంసీ. సిపియు రిబాలింగ్ అయితే ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఒక 10 టైమ్స్ చేసినా కూడా నాకు రీబాలింగ్ అనేది సరిగా వచ్చేది కాదు. ఇప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు 1 టైం 2 టైమ్స్ అయితే రీబాలింగ్ చేసి దాన్ని పిచ్చి పెట్టడం అయితే వచ్చింది. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. జియో మొబైల్ అయితే ఒకటి తీసుకున్నాను మళ్ళీ కొత్తగాను, అది డెడ్ అయిపోయింది. దాని ప్రాబ్లం ఏదని కనుక్కొని దాని ఈఎంసీ అనేది రీబాలింగ్ చేశాను. రీబాలింగ్ చేసి కుచ్చు పెట్టాను. మరి కుచ్చు పెట్టాక బ్యాటరీ పెట్టి దాన్ని చూశాను. ఆన్ ప్రాక్టికల్ హ్యాండ్ స్కిల్ అయితే బిల్డ్ అప్ అయింది. థియరీ రాసుకున్నావు సెక్షన్ వైజ్. సో నువ్వు ఎట్లా మీ సైడ్ నుంచి ఎవరైతే స్టూడెంట్లు రావాలనుకుంటున్నావు?
నా సైడ్ నుంచి ఏం లేదు ఒకటే చెప్పాలనుకున్నాను. నేనైతే ఇంత ముందు ఒక షాప్ లో పోతుంది 1 మంత్ ఏమో చేశాను, 2 మంత్స్ 3 మంత్స్ చేసి షాప్ పెట్టాలని నేనైతే పోయాను. అక్కడకు షాప్ లో పోయినాక 1 మంత్ చూస్తున్నాను, అసలు ఏది ఏమనేది కూడా తెలియదు నాకు, అసలు రాలేదు. ఇట్లయితే కాదని చెప్పేసి కనుక్కొని ఇక్కడ ఇది బాగుంటుంది అని చెప్పి మై నెట్వర్క్ అనేది తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అసలు బయటకు పోయి ఏదైనా షాప్ పెట్టినా కూడా మేనేజ్ చేసుకునే స్టేజ్కి అయితే వచ్చాను. నేనైతే ఒకటే చెప్పాలనుకున్నాను, షాప్కి వెళ్ళి ఎవరన్నా నేర్చుకుంటాము అనే వాళ్ళకైతే షాప్కి వెళ్ళి అయితే ఒక 1 ఇయర్ ఉన్నా 2 ఇయర్స్ ఉన్నా నేర్చుకోలేదు. ఒకటే చెప్తాను, ఏదైనా అక్కడికి వచ్చి ఏదైనా ప్రాక్టికల్ చేసి తర్వాత ఏదైనా బయట షాప్ పెట్టాలనుకునే వాళ్ళకైతే మంచిది, బాగుంటుంది. అలా అయితే నేర్చుకోవాలి వితౌట్ నాలెడ్జ్. ఇప్పుడు ఏంటంటే రోడ్డు తెలియని దారి తెలియని ఇది అయిపోతుంది. షాప్ వెళ్ళి అక్కడ నేర్చుకుని వెళ్ళి షాప్ పెట్టాలనుకున్నాను. అక్కడ వినా నాకు తెలిసింది అక్కడ ఉంటే అసలు 1 ఇయర్ ఉన్నా 2 ఇయర్స్ ఉన్నా ఏం నేర్చుకోలేని అయితే నాకు అర్థమైపోయింది. అందుకే ఇక్కడ తెలుసుకొని ఇక్కడికి అయితే రావడం జరిగింది. అసలు బయటకు పోయి ఏదైనా షాప్ పెట్టి చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు, ధైర్యం అయితే వచ్చింది. ఓకే కదా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆజా, థ్యాంక్స్ హరీష్. సో నెక్స్ట్ మీరు ఆజా ప్రాబ్లం ఆ జా అభి ఆజ జో భీ హోగా నా ప్రాబ్లం ఆ జా అభి క్యా షై ఫీల్ నహీ హోనా జో భీ క్యా ఆప్కో కోయి భీ హమ్ లోగ్ గలత్ నహీ కర రహే ఇధర్ క్యా ఆప్కా జో ఎక్స్పీరియన్స్ షేర్ కర రహే బస్ ఉత్తే చలో ఆప్ కిత్నా దిన హోగా ఆప్ కహా సే నామ్ బతాఓ సైజ్ ఐ యామ్ మిర్జా అనర్ లైక్ ఫ్రమ్ హైదరాబాద్ సర్ మై ఆప్కే పాస్ ఇన్స్టిట్యూట్ జాయిన్ కర్కే 30 డేస్ హోగా మే నా భీ ఆల్రెడీ షాప్ ఎట్ 2 ఇయర్స్ సే మే కో ఇస్ బారే మే బోల్ యే బతాఓ మేరే కో ఏక్ బాత్ ఆప్కా ఇద్రి హైదరాబాద్ సే तो आप एक बताओ मुझे, आप जब इससे पहले भी इंस्टीट्यूट ज्वाइन हो गए तो आप बोले थे ना मुझे, तो फिर से क्यों आया, मतलब क्या आपको सैटिस्फेक्शन मिला? सर नॉलेज तो कुछ भी नहीं मिला था, सिर्फ डिस्प्ले डालना, सीसी पिन डाल देना, सिर्फ उसमें दो कनेक्शन इम्पोर्टेंट रहते थे, मुझे बताए थे. अभी यहाँ आने के बाद वी बस वी पैड वी पी एच बक कॉइल बूस्ट कॉइल वी रेग लाइन ये मालूम हो गया. वहाँ पर इतना शुभ नहीं था, सिर्फ खाली स्पीकर डालना, माइक डालना, डिस्प्ले डालना, बस उतना ही बता के छोड़ दिया था सर. यहाँ पर आने के बाद पूरे लाइन्स के बारे में आपको इधर आने का ऑलरेडी दुकान है, दूसरा इंस्टीट्यूट में काम कर रहे हैं, तो इधर आने के बाद आपको इतना मोबाइल में ये सेक्शन होता क्या, इतना सेक्शन होता क्या, ये फील होगा क्या, मतलब पता नहीं था सर. पहले तो कुछ भी नहीं मालूम था, इतने सेक्शन होते बोल के. मोबाइल तो हर मोबाइल ये यूज़ करे, मगर इसमें इतने लाइन्स रहते, सेक्शन रहते, वोल्टेज क्या रहता, उस बारे में कुछ भी नॉलेज नहीं था. तो सर अभी आपको कोई मोबाइल आके रिपेयर कराए इधर, रिपेयर करें? हाँ सर करें ना सर, जियो फोन आप ही दिए थे, वर्किंग फोन दिए थे, उसको निकाले सी ये EMM से निकाल के रिबॉल करके ऑन करें, PMI से निकाल के रिबॉल करके फिर ऑन करें, लेकिन आपको जो नॉलेज इधर हम लोग बता रहे ना, वो आपको जेन्युइन लग रहा है? तो हाँ सर जेन्युइन लग रहा, ऑलरेडी करे ना सर, वर्किंग फोन को डेट करे, डेट फोन को फिर ऑन करे. थ्योरी भी कैसा लग रहा, डायग्राम्स सैम्पलिंग डायग्राम बारे में बताया, स्कीमेटिक के बारे में बताया, डायग्राम समझाया के डायग्राम में कौन सा कंपोनेंट कहाँ पे रहता है, कौन सा आईसी कहाँ पे रहता है, वो आईसी को निकाल के उसका पिन नोट्स का कैसा मालूम करना है. हाँ सर. तो आईसी को कैसा सर्च करना है गूगल में, मतलब कहीं आईसी डायग्राम्स नहीं मिले? हाँ सर बताए वो. ये तो आप बता सकते हैं कि आप कन्विंस ओके ना? हाँ सर. ओके बता सकते हैं तो क्लियर है? क्लियर. तो ओके हैप्पी है ना आप? हाँ सर. तो नेक्स्ट बैच भी अटेंड कर सकते हैं आप? नहीं सर अभी तो कर सकते हैं, आपके पास में है वो? आप उसमें डायरी नहीं? हाँ है सर. तो कर सकते हैं ना? तो अभी कोई भी आ गया बैच हो गया तो चले जाओ, ऐसे बात नहीं, 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 नहीं आ सकते. आपको समझ में नहीं आया और एक बार सुनो, वो हमारे को कुछ ज्यादा नहीं ना, तो आके सुन सकते हैं अच्छे से, कोई डाउट है तो क्लियर करके जा सकते हैं. हमारे को क्या है मेन मकसद, आपको जेन्युइनली सिखाना है मेन. हमारे को कुछ भी जरूरत नहीं, खाली सिखाना है, तो हमारे नाम भी अच्छा बढ़ते, आगे आगे जाते, हमारे को आगे कॉन्फिडेंस है, आगे भी अच्छा चले, मतलब आगे आप जाके हमारा नाम बोलते ना तो दूसरा नाम तो बोलता नहीं ना, हमारे पास अच्छा चले, अच्छा चले तो अच्छा ही बोलते, बुरा चले तो बुरा भाई, ऐसा है. तो जो भी आपको आगे जाना है तो नेक्स्ट आ सकता है, ऐसा कुछ नहीं. कोई भी रहने दो,
वो फीस कम में बोल के एक दिन ऐसा नहीं, आप आए तो मुझे कुछ नहीं करता, दस आदमी से आते सुनते जाते बस, लगता है मेरे को फर्क पड़ता है बस, क्या पता। तो आपको क्या, एक बार सीख ले तो बार बार, तो आपको टाइम वेस्ट नहीं करते ना, आपको भी दुकान रहते हैं, आपको भी फैमिली रहती है बाहर, तो आपको ऐसा कोई, मुझे लगता है कि कोई भी एक काम सीख के रिटर्न, मतलब एक बार काम आ गए एक बार तो वो रिटर्न नहीं आते, मुझे लगता नहीं आएगा। तो काम आ गया तो एक बार जेन्युइनली हम समझा दिया तो उन्होंने आगे दौड़ने दौड़ते रहते, लेकिन उनको मालूम पड़ जाता है, ये मालूम पड़ जाता, वो एक एक्सपीरियंस हो जाता है बंदे में। तो ये ऐप ही है ना, तो आपको हैदराबाद बता सकते हैं, ऑलरेडी हैदराबाद में, हैदराबाद में है, कोई भी आ सकते तो आके लगभग मिल सकते हैं। सर हम तो दूसरा इंस्टीट्यूट में भी गए, मगर फर्स्ट वाला आप फीस पेमेंट बोले, आपके पास दो दिन डेमो बोले थे, दो दिन के बाद छोड़ के हम पाँच दिन के बाद फीस पे करें आपको, जब तक डेमो समझ नहीं आ गया सर, हम भी सेटिस्फाई होने के बाद ही आपको फीस पे करके। क्लियर है ना आपको? तो हाँ सर क्लियर। तो अभी नेक्स्ट स्टूडेंट आ जाओ मुख्तार, आप बैठ जाओ। थैंक्स। आपका नाम बताओ, कहाँ से आए? थोड़ा ज्यादा जोर से बोलो। मेरा नाम इंडी मुख्तार है, मैं कानपुर से हूँ। और थोड़ा साउंड आवाज बड़ा तो अच्छा तो बड़ा बोल, अच्छा बोलो, बड़ा जोर से बोलना, बोले तो आगे वाले क्या आम पे बोलेंगे। एमडी मुख्तार है, मैं कानपुर से हूँ। ओके बताओ, कानपुर से तो कितना दिन आए आपको, कितना दिन, कब ज्वाइन हो गया, कौन सा बैच? नवंबर के बैच में ज्वाइन हुआ। ओके तो वन वीक होने, आप कैसे आए फर्स्ट दिन, कैसे आए थे? मुझे मालूम, मुझे बात किया था मेरे से, तो आपको क्या फील हुआ फर्स्ट दिन आके? फर्स्ट दिन आके आप एक्चुअली ज्वाइन नहीं होता बोल के आए थे, नॉर्मल देख के आए थे, कि नहीं? नॉर्मल ऐसी देख के जाएंगे बोल के आए थे। आप फर्स्ट क्या सोच, आपको डेमो सुनो बोले, तो डेमो सुनने के बाद आप क्या लगे आपको, नेक्स्ट दिन आके ज्वाइन हो गया, परफेक्ट, कुछ बोला नहीं, कुछ भी नहीं, तो आपको क्या लगा, एक एक्सपीरियंस आपका शेयर करो, जो भी लगा नॉर्मली, जो भी ऐसी फ्यू वर्ड्स अबाउट आवर इंस्टीट्यूट। जब मुझे नॉलेज कुछ भी नहीं था, मेरे को फर्स्ट एक महीने में कहाँ से कभी कोई बोल के हैबत थी, अगर अब तो अच्छा है, कॉन्फिडेंस आया। अभी अगर इनके हिसाब को नेक्स्ट बैच जो है सुनना तो सुन सकते हैं आप, सुन सकते हैं ना, सुन सकते हैं ना, टेंशन नहीं है। तो आपको, आप कानपुर से बोल रहे हो ना, अगर इनके कोई भी बंदा वहाँ से आ रहे हैं तो क्या बोलना चाहते हो? कोई ऐसे मतलब भरोसा करके, बिलीव करके आ सकता है यहाँ तक, एटलीस्ट रिमो सुनना है तो आ सकते ना उन लोग को, जो एक मौका अपॉर्चुनिटी मिस होने नहीं होने को। तो आप फील हो रहे कि आपको पहले शिवरिंग था, आप भी शिवर हो रहे थे पहले वीडियो में, अभी भी शिवर हो रहे, शिवरिंग कभी नहीं देखो, कोई भी देखता ना, हमारे जैसे लोग देखते बस, आपके जैसे तो, आपके मेरा जैसे लोग जो है वहाँ पे देखते, जिसको पसंद आया तो वहाँ लगाते, तो हमारे कोई ये नहीं, अब जो सिखाना वही बताना बस, ठीक है, क्लियर है? आपको इधर फोर्स कुछ नहीं आना, कभी सिखाने में फोर्स, कभी जाने में फोर्स, कभी आने में फोर्स, कुछ समझ नहीं आया तो तीन से चार बार समझा, चार्जिंग सेक्शन समझ नहीं आया तो सब तीन बार समझा, तो समझ में आएगा सेक्शन, तो वीपीएस लाइन क्या होता है, बक लाइन, वी लाइन, समझ में आया, शॉर्ट्स बोर्ड का, मदरबोर्ड का शॉर्ट्स भी निकाल के दिखाया, वो डेड फोन्स का शॉर्टिंग कैसा निकल रहे हैं, वे ऑफ रोजिंग मेथड, डिसिमेशन कैसा हिट हो रहा, तो ये ऑफ शॉर्ट, फुल शॉर्ट, क्लियर है? क्लियर है ना आपको? हैप्पी? तो आपके मन में से बोलो बस, मतलब ज़्यादा बात करने की नहीं, क्योंकि लोग कुछ देखने में मालूम पड़ जाता है स्टूडेंट कैसा क्या है, तो जो फोर्सली बोलने वाला अलग होता है, क्लियर है? समझ में है ना? क्लियर है, पूरा क्लियर है ना? हाँ, तो फ्रेंड्स देख सकते हैं अभी, सो फ्रेंड्स ఏదైతే చూడొచ్చు కదా మీరు, ఏదైతే ఈ బ్యాచ్ స్టూడెంట్స్ ఇంకా కొందరు ఉన్నారు, బట్ వాళ్ళకే ఏదైనా పర్సనల్ అంటే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది రాలేదు, కొంతమంది ఈరోజు అయితే, సో వచ్చాక మనం వాళ్ళ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్లో ఎక్కడైనా రివ్యూ అనేది అయితే తీసుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, ఇదైతే బ్యాచ్ అయితే, ఈ బ్యాచ్ అయితే నవంబర్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఎవరికైనా రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అండ్ డిస్ప్లే నెంబర్ అయితే చేస్తా అడ్మిషన్ గురించి. సో మీరు కాంటాక్ట్ అవ్వండి, డెమోకి రండి, నచ్చితే దాన్ని బట్టి మనం ఇంకా ప్లాన్ చేసుకుందాం. సో ఇంకా టూ స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్, అక్కడ చూపించచ్చు, వచ్చాయి ముందర రా, నార్మల్ ముందర రా, పర్లేదు ఏమవుద్దా యార్, సరే ఆ దోన మాట్లాడద్దురా డైరెక్ట్ ఇక్కడ రండి, అయిపోతుంది
ముందు రా నార్మల్ కూర్చోదా ఇక్కడ కూర్చోదా కూర్చో సో నార్మల్ కూర్చో సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ రా నువ్వు బ్యాచ్ అయ్యారు కదా నీ బ్యాచ్ ఎవరు ఏనా కూర్చోదా ఏమైపోయిందా నీకు అమ్మాయిలు పెట్టి తినేరు రా సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఆల్రెడీ 4 అడ్మిషన్స్ అయితే నా డిసెంబర్ అడ్మిషన్స్ 4 అడ్మిషన్స్ అయ్యాయి ఇద్దరు స్టూడెంట్ ఇంకా ఇద్దరు స్టూడెంట్ ఫస్ట్ నుంచి వస్తారు ఇదైతే ఆల్రెడీ వస్తుంది ఇంకా అబ్బాయి రగ్గింపు అయిన అంచిన సో షాదిక్ అని ఇంకా షాదిక్ నిబేంకుడు సాయి సో ఎట్లా సాయి నువ్వు నవ్వు కాసలేదు రా నార్మల్ గా ఫస్ట్ ఇప్పుడు రెండో రోజు నువ్వు వచ్చి కిట్నా దిమా అబ్ అడ్వాన్స్ లో బుక్ హో గయా అభి హ్యాండ్ స్కిల్ పర్ఫెక్ట్ హోగా ఇకే బాధ్యత నెక్స్ట్ బ్యాచ్ మే కైసా లాగా ఆప్కో ఫ్రీ హో జాతీ హై పూరా తో ఆప్ జాయిన్ కైసా హోగా అభి ఏక్ బతావ్ ఆప్ జాయిన్ కైసా హువా ఆకే మే తో ఆగే ఖాలీ డెమో క్లాస్ సునా సుందే హీ నెక్స్ట్ డే జాయిన్ హోగా క్యూంకి ముజే కాన్ఫిడెన్స్ ఆగా క్యూంకి మే యహాన్ పే డెమో క్లాస్ సునే హోగే బాద్ మే జిందగీ మే బెహతర్ నాలెడ్జ్ మిలేగా యహాన్ సే మే జిందగీ మే బెహతర్ బన్నే కే లియే ఇస్లియే యహాన్ పే జాయిన్ హోగా తో ఆప్కో కోయి భీ ముజే మేరే కో క్యా आपका बात मतलब जो भी रेस्पॉन्स है ना आप स्मार्टनेस मेरे को क्या आपको जो समझने का वे है ना मुझे भी पसंद है क्यों बोल तो कोई भी सेक्शन बताते ना तो इजीली आप रिटर्न जो भी है सबसे पहले देता हूँ तो स्मार्ट मुझे क्या जो स्टूडेंट्स है ना देखो अपने को कैसे बोले तो उन लोग का रेस्पॉन्स हमको ईजिली मालूम पड़ जाता है जिन्होंने अच्छे फास्ट है समझा और अच्छे से आगे एडवांस में जा सकते तो सारी अकड़ी होते चेपो अकड़ी गटे चेपो विजयनगर ना सो इंट्रोल वे సో ఎన్ని డేలు ఎంక్వైరీ చేసొచ్చు రెండు ఇన్స్టిట్యూట్లు ఎంక్వైరీ చేస్తావు నీకు ఇక్కడ ఏం కాన్ఫిడెన్స్ దొరికింది జాయిన్ అవ్వడానికి మా దగ్గర దగ్గర ఉండండి అంటే ఫస్ట్ రోజు నువ్వు వచ్చావు కదా ఒకసారి ఫస్ట్ రోజు నేను ఉన్నానా ఫస్ట్ రోజు నేనే సో నెక్స్ట్ వచ్చి చూసి మాట్లాడావు స్టూడెంట్లతో బై రివ్యూ సో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అంటే ఎలా నమ్మకం పోయింది ఇప్పుడు మా ఇన్స్టిట్యూటే నాకు 100% చెప్తారండి స్టూడెంట్ మెయిన్ సో స్టూడెంట్ రివ్యూ అనేది నీకు ఎలా దొరికింది 100% చెప్పారు ఎలా ఉంటుందని కింద కూడా వెళ్ళాను స్టూడెంట్స్ రివ్యూ అడిగితే పర్లేదు ఏదో అలా ఉంటుందని చెప్పారు తర్వాత ఇక్కడికి వస్తే స్టూడెంట్ రివ్యూ బట్టి తర్వాత వర్క్ బట్టి నువ్వు హ్యాండ్ స్కిల్ ఐసీ కార్డ్ రిమూవ్ చేయడం అంతా వచ్చిందా వచ్చింది 3 రోజులు 4 రోజులు చేసా బాగానే ఓకే కదా సో నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్ వీళ్ళతో మాట్లాడాలి నెక్స్ట్ రివ్యూ అయితే ఫస్ట్ 1 వీక్ అయినాక ఏదైతే ఫస్ట్ నుంచి తీసుకుందాం సో ఇదైతే కంప్లీట్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఈ నవంబర్ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అనుకుంటారో మళ్ళీ కూడా చెప్తున్నా వన్స్ అగైన్ సో సెకండ్ అండ్ ఫస్ట్ డిసెంబర్ నుంచి మీకు బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మీరు డెమోకి రావచ్చు సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే చూడొచ్చు మీరు షేర్ చేయండి ఎవరినైనా మీరు కామెంట్ చేయండి ఇదైతే ఏదైతే మీరు చేసే విధానం బట్టి అంటే కామెంట్ చేసినా లైక్ చేసినా మా వీడియోస్ అయితే ముందరికి వెళ్ళడం జరుగుతుంది వేరే వాళ్ళకి కూడా చూడడానికి ఇంకా ఎక్స్ట్రా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడడానికి కూడా వీలు అయితే ఉంటుంది సో అంటిల్ దెన్ ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చారు చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ మీరందరూ హ్యాపీనా చెప్పుకుంటున్నారు నార్మల్ చూడండి సో సో మీరు ఓకే కదా ఓకే సార్ ఓకేనా ఫ్రెండ్స్ అంటిల్ దెన్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అయిపోయి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి